గురువారం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణం నందు 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత స్వాతంత్ర్యానికి పూర్వం ఉన్న బ్రిటిష్ రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందన్న నేతల అభిప్రాయం మరియు స్వాతంత్ర్య సమపార్జన అనంతరం మన దేశానికి పటిష్టమైన రాజ్యాంగం ఉండాలనే సంకల్పంతో నూతన రాజ్యాంగ రచనకు సన్నాహాలు ప్రారంభించి రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడానికి రాజ్యాంగ సభ ఒక కమిటీని నియమించిందన్నారు. మల్లకంబం ప్రదర్శించిన జెడ్పీహెచ్ఎస్ విశ్వేశ్వరాయపురం విద్యార్థుల ప్రతిభను గుర్తించి జిల్లా కలెక్టర్ 10,000 రూపాయల నగదును బహుమతిని జిల్లా కలెక్టర్ అందించారు. వ్యాయామ విద్యపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రముఖ క్రీడాకారుడు రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించారు. తొలుత జిల్లా జాయింట్ కలెక్టర్ కలెక్టరేట్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మాధ్యులు పినిపే విశ్వరూప్, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు. సుల్తాన్ బేగం గారు, శ్రీమతి కొండ సక్కుబాయి గారు, శ్రీమతి మన్యం రామలక్ష్మి గారు, శ్రీమతి కొడమంచిలి రాజమణి గారు, శ్రీమతి కొప్పుల దుర్గా నాగలక్ష్మి గారు, రెడీగా ఉండాలి సార్. నెక్స్ట్ పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరియు జిల్లా యాంత్రం ప్రాణాల్లో సైతం తగ్గించి శ్రమించి సహకారం చెందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సహాయ చర్యలు సత్ఫలితాలతో ఇవ్వడంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ప్రశంసలు తెలియజేయడం సంతోషమేలా భావిస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన భారత గణతంత్ర దినోత్సవం వేడుకట నిర్చేసిన స్వతంత్ర సమర్థులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఆహ్వానితులకు, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రిటిష్ పాలకుల పరిపాలన నుండి విముక్తి పొందిన తర్వాత భారతదేశ పౌరులు అందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్వహించడానికి స్వాతంత్ర్య పోరాట ఆశయాలని నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. దాంతో వైఎస్ఆర్ ఉచిత పంటాల బీమా పథకం ద్వారా 231 కోట్ల రూపాయలు జమ చేయగా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల ద్వారా 4,72,00,000 రూపాయలు రైతుని రైతు ఖాతాలకి జమ చేశారు. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో కురిసిన అధిక వర్షాలు జిల్లాలో 437 మంది రైతులకి వరి పంట నష్టం గాను 28,72,000 రూపాయలు ఇన్పుట్ రైతు కింద రైతు ఖాతాలకి జమ చేశారు.